గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్ లోకి వచ్చి ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ ని డౌన్లోడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుంది, ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ మిస్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఎవ్రీ విమెన్ కి తన ఓన్ థింకింగ్ పవర్, అండర్స్టాండింగ్ అండ్ హెల్త్ ఉంటుంది. ఇవి అందరిలో సేమ్ గా ఉండవు. ఇన్ కేస్ 10 మెంబర్స్ డిఫరెంట్ ఉమెన్స్ ప్రెగ్నెంట్ అయితే అందరికీ సేమ్ ఫీలింగ్ ఉండదు, అందరికీ సేమ్ హెల్త్ కండిషన్స్ కూడా ఉండవు. కొందరిలో 1 మంత్ వరకు వారికి పీరియడ్స్ రానిదే వాళ్ళు ప్రెగ్నెంట్ అని ఫీల్ కారు. కొందరికి ప్రెగ్నెంట్ అయినా ఫస్ట్ వీక్లోనే వారు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కొందరికి పీరియడ్స్ మిస్ అయినప్పుడు తెలియవచ్చు. అయితే కొందరికి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయాలో తెలియదు. సో మీ పీరియడ్స్ మిస్ అయిన 1 వీక్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ 1 వీక్లో హెచ్సిజి హార్మోన్ అంటే హ్యూమన్ క్రోనిక్ గోనడోట్రోఫిన్ హార్మోన్ అనేది 6 to 7 డేస్లో అనేది రిలీజ్ అవుతుంది. ఈ 1 వీక్లో మీ బ్లడ్లో ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో ఈ 1 వీక్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ కిట్ టెస్ట్లో డ్రాపర్ అండ్ కార్డ్ ఉంటుంది. డ్రాపర్ ద్వారా యూరిన్ శాంపుల్ని తీసుకొని కార్డ్ మీద 2 to 3 డ్రాప్స్ వేయాలి. వేసిన తర్వాత 2 to 3 మినిట్స్లోనే మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. 1 పింక్ లైన్ వస్తే నెగిటివ్ అని అంటే ప్రెగ్నెంట్ కార్ అని, 2 పింక్ లైన్స్ వస్తే ప్రెగ్నెంట్ అని. ఇన్ కేస్ 1 పింక్ లైన్ డార్క్గా అండ్ ఇంకో లైన్ లైట్ పింక్గా ఉన్నా ప్రెగ్నెంట్ అని మీనింగ్. సో ఇలా మీరు ప్రెగ్నెన్సీ కిట్ ద్వారానే ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఈ ప్రెగ్నెన్సీ కిట్ ఫాల్స్గా చూపిస్తుంది అనుకుంటే మీరు ల్యాబ్కి వెళ్ళి కూడా టెస్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.